అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు, మేము అననే లేదు అధ్యక్ష. మా జీవితంలో కాన్సెప్చువల్లీ రాంగ్. ఇదే శాసనసభలో ఇదే స్థానంలో నేను నిలబడి చెప్పిన, యోగులను తప్పుదారి పట్టించకండి, ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు ఇవ్వజాలదు, ఇట్స్ ఏ హార్డ్ రియాలిటీ. అధ్యక్ష మై ఏక్ బాత్ పూజన చేతం అక్బర్ సార్, ఏ కబ్ తక్ చెల్లింగే దందా, కబ్ తక్ యువకో అన్ఎంప్లాయిడ్ యూత్ కో ధోకా దేతే జాయంగే హమ్ లోగ్, ఏ క్యా ధోకే బాజీ దందా హై యే సియాసత్ మే, సమజ్ మే నహీ ఆతా. సర్కార్ మే హై తో ఏక్ బాత్, అపోజిషన్ మే తో దూసరీ బాత్, ఏ క్యా దందా హై భాయ్. అగర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ 60 సాల్ హుకుమత్ కరే దో లోగ్, 60 సాల్ కితనే సర్కారీ ములాజిమత్ దియే, క్యా వో లోగ్ దియే హమ్ లోగ్ ఉకార్ దియే, సమజ్ మే నహీ ఆయా బాత్ కుచ్. ఎన్ని ఇచ్చింది 60 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పరిపాలనలో గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు ఇచ్చినవి ఎన్ని? హౌ మచ్ యువర్ గివెన్? కమాన్ ఆన్సర్, కమ్ ఫర్ డిబేట్. కబ్ తక్ ఉల్లు మనాయి లోగోకు, కబ్ తక్ జూటే బాతే బోల్తే రేంగే. ఆజ్ హిందుస్తాన్ మే యా కిసీ ఔర్ మమాలిక్ మే క్యా సర్కార్ మే జ్యాదా నౌకరియా హై, ప్రైవేట్ మే జ్యాదా నౌకరియా హై? ఆజ్ అప్నే హైదరాబాద్ షేర్ కా హాలత్ క్యా హై? హైదరాబాద్ షేర్ కే అందర్ సర్కారీ ములాజిమ్ కితనే హై ఔర్ ప్రైవేట్ ములాజిమ్ కితనే హై? ఉస్కే బరాబర్ మే హమ్ కోయి పర్సెంటేజ్ భీ కాన్స్టిట్యూట్ నహీ కర్తే. మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొన్ని వేలలో ఉంటే లక్షలు లక్షలలో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక ఐటీ ఇండస్ట్రీలో హైదరాబాద్లో దాదాపు 7 లక్షల మంది పనిచేస్తారు అధ్యక్ష. 7 లక్షల మంది ఒక ఐటీ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నారు. దాని అలైడ్ ఇంకా చాలా ఉంటుంది, దానికి అనుసరించుకుని చాలా ఉంటుంది. హైదరాబాద్ చుట్టూండే పరిశ్రమలలో దాదాపు 8 లక్షల మంది పనిచేస్తారు అధ్యక్ష. హైదరాబాద్ నగరం మరి దాని చుట్టూ విస్తరించుకున్నటువంటి హౌస్ బిల్డింగ్ యాక్టివిటీలో 15 లక్షల మంది పనిచేస్తారు అధ్యక్ష, చిన్న పెద్ద కలిసి. దాదాపు 20-30 లక్షల మంది ప్రైవేట్ రంగంలో హైదరాబాద్ చుట్టూ మన కళ్ళ ముందు పనిచేస్తూ ఉంటే దాన్ని మర్చిపోయి మీరు ఇచ్చినా మరి ఇంటికి వచ్చు 40 ఏళ్ళు మీరు పీక్ పడగొట్టు మేము పడగొట్టన్నా, ఏం అన్యాయం అండి ఇది? ఎన్ని రోజులు మోసం చేస్తారు ప్రజలు నాకు అర్థం కాదు. ఇటువంటి అన్ని సత్యదూరమైనటువంటి యువతను పిడదోవ పట్టించేటువంటి మేము ఓడిపోతాం వీళ్ళు వస్తారు ఇస్తారా అధ్యక్ష, రాసిస్తారా? ఇంకోటి అధ్యక్ష, ఇది చాలా విచిత్రమైన కల్చర్ డెవలప్ చేసిన పాలిటిక్స్లో ఇండియాలో. ఈ అన్న ఒకటి బద్దలు కావాలి, మనం కూడా అపోజిషన్లో ఉన్నాం అధ్యక్ష. గవర్నమెంట్లో పార్టీ ఉంటుంది, అపోజిషన్ ఇంకో పార్టీ ఉంటుంది. బస్ ఛార్జీలు పెంచారనుకో, తెల్లార మబ్బు 4 గంటలకు పోయి డిపోలు కాడ కూసోవాలి. ఎవరు అపోజిషన్ పార్టీ వచ్చే టర్మ్కి అపోజిషన్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక్కడన్నా బాగా తక్కువ చేసిండే అధ్యక్ష. అటువంటి ఉదాహరణ చరిత్రలు ఉందా? చూపిస్తారా? ఇదేమి దోక? అపోజిషన్ ఉన్నప్పుడు నేను కూడా కూర్చున్నా కర్మం భార్య, మీరు కూడా కూర్చున్నా టీడీపీ ఉన్నప్పుడు. ఎంతకాలం ఈ దోక నాకు అర్థం కాదు. ఈ ఆత్మవంచన ప్రజావంచన ఇది పోవాలి. ఇది హెల్తీ ప్రాక్టీస్ అనరు రాజకీయాల్లో. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా ప్రజలను గోల్మాల్ చేస్తే వచ్చేది ఏంది? ప్రభుత్వం ఇవ్వలేని ఉద్యోగాలను ఇస్తామన్నట్టు భ్రమించి ఎందుకు చెప్పాలి? పొరపాటున కూడా నేను చెప్పలేదు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా పొరపాటున నాకు తెలుసు కాబట్టి కాన్షియస్లీ ఇంటికో ఉద్యోగం వస్తే నేను చెప్పలే, ఒక మాట చెప్పిన 100% చెప్పిన. కొంత ఇతర ప్రాంతీయులు మన హక్కులు మన ఉద్యోగాలు హరించారు కాబట్టి మన రాష్ట్రం మనకు వస్తే 100,000 మందికి దొరుకుతాయి ఉద్యోగ 100,000 కుటుంబాలు బాగుపడతాయని ఘంటాపథంగా వేదికలు ఎక్కి చెప్పిన అధ్యక్ష. ఎస్ దొరుకుతున్నాయి, ఇప్పటికే 50-60 వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి, 100% దొరుకుతాయి అధ్యక్ష. ఎందుకు అబద్ధాలు మేమేం చెప్తాం? అయితే పోలీసు నేను పోలీస్ కల్పాలు చెప్తాను, పోలీసు చెప్తే 80 వేల మందికి దొరికిన ఉద్యోగాలు. ఈ మధ్యనే పోలీసులు ఒక 25 వేల మంది రిక్రూట్ చేసినారు, అది కూడా కలిపితే 80-85 వేల మందికి దొరికిన ఉద్యోగాలు. ఐ విల్ సబ్మిట్ ద లిస్ట్ టు ద హౌస్. ఇట్లా వాస్తవం చెప్పాలి, కానీ అబద్ధాలు చెప్పి అనవసరం లేని చెప్పి మీరు ఇంటికో మేము అననేయాలి అసలు చరిత్రలో. మా మేనిఫెస్టోలు ఉందా? మీ వాగ్దానం చేసినామా? మా స్పీచ్ ఉందా? వీళ్ళు చెప్పిన జూటా మాటలు మేము చెప్పలే. సో ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఎవరు చెప్పిన అధ్యక్ష? మూసి మురికి మూసి మేము చేసినా మురికి
మేము అధ్యక్ష దా మిస్ చేయకపోతారు. మూసీ సంభాలనే కలిగి హమ్ బహుత్ అచ్చా ప్రోగ్రామ్ లారే హో సక్తా హై కల్ ఫైనాన్స్ మినిస్టర్ సాహబ్ అప్నే బజెట్ మే పేష్ భీ కరేంగే హైదరాబాద్ శహర్ కే లియే ఔర్ మూసీ కో సుధారనే కే లియే క్యా క్యా కార్యక్రమ లానే కల్ మినిస్టర్ సాహబ్ బతాయేంగే కల్ హైవాన్ కే సామ్నే ఆ జాయేంగే. ఎస్ వి ఆర్ వెరీ ఫర్మ్ అండ్ ఐ యామ్ ప్రామిసింగ్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ విత్ ఇన్ ద ఎండ్ ఆఫ్ దిస్ టర్మ్ వి విల్ ప్రెజెంట్ యు ఎ క్లీన్ ఫ్రెష్ వాటర్ మూసీ. It will be a great presentation to the people. Yes, we will do it. We will achieve it. 100% we will achieve it. We will do our best. By the grace of Almighty, we will achieve that.